హాయ్, వెల్కమ్ టు మై షో ఆర్ట్ టు హార్ట్ విత్ రోషన్ శ్రీనివాస్. స్నిగ్ధ పేర్లో మాత్రమే ఆడతనం, మనిషి మాత్రం ఒక్కొంటితనం. ఫ్రెండ్ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్ యాప్ట్ ఈ టామ్ బాయ్. బోల్డ్ అనే విశేషాలు షేర్ చేసుకోవడానికి వచ్చేస్తుంది ఈ టామ్ బాయ్ స్నిగ్ధ. వెల్కమ్ స్నిగ్ధ గారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? ఇలాగే ఉంటాం. ఇప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటాం? ఎప్పుడు ఇలాగనే ఉంటారా? ఎప్పుడు ఇలాగే ఉంటాం. మేడం, షో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సార్ అవుదాం అనుకుని మేడం అయిపోయారా, లేకపోతే మేడంగా పుట్టారు కాబట్టి సార్ అయ్యారా? ఇప్పుడు ఇర్రిలెవెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఐ లవ్ మై సెల్ఫ్ ది వే ఐఎమ్. సో సార్లు మేడంలు అట్లాంటివి ఏం కాదు. ఐఎమ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ వాంట్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. అండ్ ఇది ఓన్లీ కంఫర్ట్. జీన్స్ కానీ షర్ట్స్ కానీ హాయిగా సుఖంగా ఉంటాయి. ఎవడు దూకుంటాడు ప్రతిరోజు ఆ స్ట్రైట్నింగ్లు, బ్లో డ్రైలు, ఇది అది అంటూ? సో ఎవరు మెయింటైన్ చేస్తారండి ఆ పెద్ద పెద్ద జుట్లు, దానికి స్ట్రైట్నింగ్లు, బ్లో డ్రైలు, దాన్ని తగలబెట్టుడు, మళ్ళీ జుట్టు ఊడిపోతుంది, ఏడుచుడు, ఇట్లాంటివన్నీ ఎందుకు? సింపుల్గా అలా కట్టింగ్ చేస్తే దాని మా నాన్నది ఉంటుంది, నా మా నాన్న నేను ఉంటాను అదనమాట. అంతే అంటారా? చాలా అబౌట్ కన్వీనియన్స్ అంతే. అంతేగాని ఎక్కడైనా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగి అమ్మాయి లైఫ్ నాకు చిరాకేసి నేను నా లైఫ్ స్టైల్ ఇలా మార్చుకున్నాను అని చెప్పేసి ఏమన్నా టీవీ ఛానల్ వాళ్ళు అనిపించుకున్నారా? పెద్ద స్టోరీ రాయండి. ఇప్పుడు చెప్తారు కథలు అంటే మీకు బేసికల్గా, ఇప్పుడు నేను ఆపోజిట్ ఇంటర్వ్యూ చేస్తాను అంటే మీకు బేసికల్గా థింకింగ్ అలాగే వస్తుందా? అలా ఇప్పుడు ఇంట్లో కాఫీ పెట్టుకుంటే టీ పెట్టారనుకో, అంటే కాఫీ ఆరోగ్యానికి ఏమన్నా ఇదిస్తుంది ఏమో అని నువ్వు టీ పెట్టారా అని ఆవిడ అడుగుతారా? ఎందుకండి థింకింగ్ అలా ఉంటుంది మీ ఛానల్ వాళ్ళకి? ప్రతిదానికి వెనకాల ఇదై ఉండొచ్చు, అదై ఉండొచ్చు అని చెప్పేసుకోవడమేనా? అంటే ఏమన్నా రీజన్ ఉందా, లేకపోతే మీకు లైఫ్ స్టైల్ ఇష్టం? రీజన్ సింపుల్, ఐ వాజ్ స్పోర్ట్స్ పర్సన్ స్కూల్ నుంచి కూడా. సో అదంతా శుభ్రంగా స్పోర్ట్స్కి ఒక షార్ట్ టీ షర్ట్ వేసిన వాళ్ళ కాలేజీలో తిరగడం అలవాటు అయిపోయింది. అందులో సుఖం, బోర్డు ఉన్నంత బోగం లేదని మన పెద్దోళ్ళు ఎందుకన్నారండి? వాళ్ళకి తెలియక బోడుగున్నంత భోగం అనండి. బోడుగున్నంత భోగం అబ్బాయిలకి, బోడుగుందంత భోగం అమ్మాయిలకి కాదని ఏం చెప్పలేదు కదా. మనిషి అనేవాడికి బోడుగున్నంత భోగం లేదని చెప్పారు అంతే. పెద్దవాళ్ళకి లేనప్పుడు మనకెందుకు డౌట్లు? చాలా ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు, చాలా బోల్డ్గా మాట్లాడతారు. అది బోల్డే ఉందండి, ఫ్యాక్ట్ అంటే. దాన్ని ఇండస్ట్రీలో కూడా ఇలా ఉంటారా అందరు ఆర్టిస్టులతో? కానీ ఇలాగే ఉంటారు. మీరు వర్క్ చేసిన పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కదా, అందరితో ఇలానే ఉంటారు? ఫ్రాంక్గానే ఉంటారు అందులో. అంటే ఫ్రాంక్నెస్ ఈజ్ బెస్ట్ అండి. యాక్చువల్లీ మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి అలా మన మన మనసులో ఏముండదు, శుభ్రంగా అదే బయట మాట్లాడేస్తాం. అంటే పెద్ద హీరోలు అంటే ఒక ఇది ఉంటుంది కదా, మన ముందు కొంచెం పాజిటివ్గా ఉండాలి, మిగతా ఆర్టిస్టులు నెగిటివ్గా ఉండకూడదు అలా అనుకుంటున్నారు అంతే. ఇప్పుడు తారక్ ఉన్నాడు అనుకోండి, ఐ వర్క్ ఐ హ్యాడ్ ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దమ్ము. గాగుల్స్ పెట్టుకుని అలా డార్క్ గ్లాస్ పెట్టుకుని అలా తిరుగుతూ ఉంటాడు. హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. ఎవరన్నా వచ్చి బిస్కెట్లు వేయడం ట్రై చేస్తున్నారు అనుకోండి, కట్ చేస్తాడు. అందరూ వాళ్ళు అబ్బో పొగడతలు పడిపోతారు, అబ్బో తెగ పొగిడి వెళ్ళి పెద్దోళ్ళు అంటే అబ్బో 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 అని అట్లేం కాదు. తను హాయ్ తారక్ అని అడ్రస్ చేస్తాను అండ్ హీ లైక్స్ ఇట్. అంటే అట్లా ఏం ఫీల్ అవ్వరు. బాలయ్య బాబు గారు ఎంత డౌన్ టు ఉంటారండి మాట్లాడినప్పుడు కానీ, ఈవెన్ చెర్రీ ఆల్సో హీస్ వెరీ డౌన్ టు. ఆల్ దీస్ బిగ్ మనం ఏదో వాళ్ళు ఏదో ఇలా పెట్టుకుని వెళ్తున్నారు ఇట్లా వెళ్తాం అనుకుంటే, పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, హీఈస్ నోన్ ఫర్ సింప్లిసిటీ. వాళ్ళకి అట్లాంటివి ఏమి ఉండవండి, అందరూ అనుకుంటారు అండ్ దే ఆర్ వెరీ ఫ్రీ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు కూడా ఎదుటోళ్ళు నాటకాలు ఆడకుండా ఫ్రాంక్గా ఉండాలి. అంటే మీ ఆర్టిస్ట్లే కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు కదా, మనుషులు తెర ముందు నటిస్తారు, తెర వెనక కూడా నటిస్తారు అని చెప్పి, అందుకోసం మీరు? అదే అనుకుంటున్నాను, తెర వెనక నటిస్తారంటే మేబీ దట్స్ ఫర్ సమ్ పాజిటివ్ పర్పస్. అంతేగాని ఎవరు కూడా ఎదుటోళ్ళు మన ముందు నటించాలని మనం అనుకోము, మనం ఎదుటోళ్ళ ముందు నటించాలని మనం కూడా ఐ మీన్ సేమ్ థింగ్ వైస్ వర్సా అట్లా అన్నమాట. సో అలా మొదలైనతో స్టార్ట్ అయింది మీ కెరీర్. ఎస్. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుంటూ పోయారు, కొన్ని చాలా మంచి హిట్స్ వచ్చినాయి. కానీ తర్వాత మళ్ళీ మధ్యలో స్నిగ్ధ ఎందుకనో అంతగా రీచ్ అవ్వకపోయారు, సినిమాలు కూడా పెద్దగా ఆఫర్స్ రాలేదు. సో ఎందువల్ల అంటారు? అంటే లావు తగ్గటం వల్ల మీకు అది ఒక డిసడ్వాంటేజ్ అంటారా, లేకపోతే? లావు తగ్గింది నేను గత లాస్ట్ 1 ఇయర్. ఇట్ స్టార్టెడ్ నవంబర్ అండ్ లాస్ట్ అంతే, మళ్ళీ నవంబర్ కల్లా కరెక్ట్గా 25 కిలోస్ లాస్ అయ్యాను, 25 to 30 కిలోస్. ఏముంది అలా ఏం లేదు. ఇప్పుడు సమంత మూవీ చేస్తున్నాను అండ్ దేర్ ఆర్ 2-3 మూవీస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్.
సో అట్లా నేను అనుకోలేము. కానీ యా బట్ ఫిక్సేషన్ అనేది ఉంది. అంటే మైండ్లో వాళ్ళకి ఎలా ఉందంటే స్నిగ్ధ అంటే అలా బబ్లీగా చబ్బీగా అట్లాగా పక్కన కౌంటర్లు వేసుకోవడానికి అట్లా వాళ్ళు వచ్చేస్తుంది. ఆ ఇమేజ్ చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఇట్ టేక్స్ ఇట్ ఓన్ స్వీట్ టైం. అంతే నెమ్మదిగా ఇలాగ అడ్జస్ట్ అవుతారు. అంతే చిన్నప్పటి నుంచి ఇదే డ్రెస్సింగ్ స్టైలే మేడం? ఇండస్ట్రీకి వచ్చినాక మీరు ఈ డ్రెస్సింగ్ స్టైల్లోకి మారిపోయారా? ఈ డ్రెస్సింగ్ స్టైల్లో ఉన్నాను కాబట్టి ఇండస్ట్రీలోకి వచ్చా. ఓకే, ఇది అంటే ఈ డ్రెస్సింగ్ స్టైల్ చూసే ఫస్ట్ సినిమా మీకు అలా మొదలైంది, నందిని రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారు. ఓకే, అప్పుడు దాము గారు కూడా హీ వాజ్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ హూ కెన్ న్యాచురల్లీ క్యారీ దిస్ కైండ్ ఆఫ్ ఎ స్టైల్. ఆ టైంలో నేను మన ఈటీవీ ఒక్కరే లిటిల్ స్టార్స్ సింగింగ్ షోస్లో ఉన్నాను. అది చూసి ఆయన ఎతికారు. అండ్ లక్కీగా కళ్యాణ్ మాలిక్ గారు దానికి జడ్జ్ కావటం వలన ఆయన్ని అడిగితే అప్పుడు తీసుకెళ్లారు అనమాట. అలా మొదలైంది. నేను యాక్చువల్లీ ఐ వాజ్ సింగర్ ఫర్ దట్ ఓకే మూవీ. సరే అని ఆఫీస్ పిలిస్తే ఓకే ఫైన్ అని వెళ్ళాను. అండ్ వెళ్ళినప్పుడు లక్కీలీ నాని నందిని రెడ్డి వీళ్ళందరూ ఉండి దెన్ దే నందిని ఆస్ని యాక్ట్ చేస్తారని ట్రై చేస్తాను అనుకున్నాను. అలా క్లిక్ అయిపోయింది అంతే. ఇట్ వాజ్ నాట్ ప్రెటీ ప్లాన్డ్ ఆర్ సంథింగ్. అది ఇలా ఉన్నందుకు నేను ఫ్రీగా క్యారీ చేస్తాను. కాబట్టి ఒక అమ్మాయిని పిలిచి వాళ్ళు యా విల్ పే యూ దిస్ మచ్ యూఆర్ గోయింగ్ టు బి ఎ గుడ్ యూఆర్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ రోల్ అని చెప్పి హెయిర్ కట్ చేయించి అలా చేయించవచ్చు. బట్ దే వాంటెడ్ సంబడీ హూ కెన్ న్యాచురలీ క్యారీ లైక్ దాట్. అలాగన్నమాట. అంటే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటేనే ఆఫర్స్ వచ్చినాయినేసరికి కొంతమంది అబ్బాయిలు కూడా మళ్ళీ అమ్మాయిలుగా మారిపోయి ఉన్న అవకాశాల కోసం ట్రై చేస్తారేమో చూడండి. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు మారుతారు? ఆల్రెడీ కొంతమంది మారే, కొంతమంది మారిపోయారు కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిపోయి ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు కదా. దట్స్ దేర్ చాయిస్. అంతే దానికి జస్ట్ సి సినిమా షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్ షుడ్ నాట్ బి లైఫ్. ఏదో సినిమా కోసం ఒక రోల్ కోసం మరీ అంత ఆపరేషన్లు చేసేసుకుని మారిపోతారు అని ఏమి ఉండదండి. వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది అంతే. సో హెచ్ఆర్ మేనేజర్గా మీ లైఫ్ ఇక్కడ స్టార్ట్ చేశారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. అలాంటి మీరు అలాంటి జీవితం వద్దనుకుని సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఏంటంటారు మెయిన్ రీజన్? నేను వద్దనుకోలేదు. అది చేస్తున్నాను, ఇది కూడా ప్యారలల్గా చేశాను. ఇన్ఫ్యాక్ట్ నేను లీవ్ తీసుకొని షూటింగ్స్ చేసేదాన్ని ఫస్ట్ 1 ఇయర్. ఆ తర్వాత అట్లా సెట్ కావట్లేదని సరే ఐ గేవ్ ఎ బ్రేక్. అంతే. ఇప్పుడు ఎనీ మూమెంట్ ఆఫ్ టైం సరే ఇక్కడికి అక్కడికి తిరగడం ఇవన్నీ ఎక్కువైపోయినాయి, ఓకే లెట్ మీ గో ఫర్ ఏమంటారు సిస్టమాటిక్ లైఫ్ అనుకుంటే ఓకే ఫైన్. ఎనీ టైమ్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు హెచ్ఆర్. చదువు అనేది ఎక్కడికి పోదండి, స్కిల్ అనేది ఎక్కడికి పోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ తీసుకోండి. జస్ట్ ఒక కొన్ని సంవత్సరాలను డ్రైవ్ చేయలేదని చెప్పి డ్రైవింగ్ మర్చిపోలేం కదండి. ఎవడన్నా సపోజ్ బెడ్ మీద కొన్ని నెలలు అలాగ ఏమైనా యాక్సిడెంట్ వల్ల ఏమైనా పడుకున్నాడని నడవడం మర్చిపోడు కదండి. ఇది అంతే. వాట్ ఎవర్ స్కిల్ యూ హ్యావ్, వాట్ ఎవర్ స్టడీస్ యూ హ్యావ్, అది పోవడం అనేది జరగదు. సో ఎనీ టైం ఇలా కంటిన్యూస్గా ఇలాగే ఎప్పుడు ఇలాగే ఉంటామండి, ఏజ్ వస్తుంది కదా ముసలమా. సో అలా అయినప్పుడు మేబీ ఐల్ లుక్ ఎట్ గోయింగ్ బ్యాక్ టు హెచ్ఆర్ ఫీల్డ్. అంటే మీరంటే తెలుగు ఇండస్ట్రీలో మూవీ చేస్తున్నారు కాబట్టి ఆర్టిస్టులకి తెలుసు అండ్ బయట తెలుగు వాళ్ళకి కూడా తెలుసు, కానీ ఎక్కడైనా అవుట్ ఆఫ్ సిటీ కానీ అవుట్ ఆఫ్ కంట్రీ కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కానీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని అమ్మాయి అనుకుంటారా అబ్బాయి అనుకుంటారా? అలా అనుకోవడాలు ఏముండవు. ఎయిర్పోర్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం, అమ్మాయిలకి అబ్బాయిలకి సెపరేట్ సెపరేట్ ఉంటుంది. మీరు అమ్మాయిల దాంట్లోకి వెళ్ళిపోయి అబ్బాయిల దాంట్లోకి వెళ్తారా, లేకపోతే అబ్బాయిల దాంట్లోకి పోయి అమ్మాయిల దాంట్లోకి వెళ్తారా? ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. ఏమో వాళ్ళు డౌట్ పడి అలా చూస్తుంటే నోరిపితే తెలీదా? లేదు, ఒక ఎయిర్పోర్ట్లో నోరిపితే తెలీదా? సెక్యూరిటీ మిమ్మల్ని ఆపారని విన్నాను నేను. అంత దూరం నుంచి ఆపాడు. సి ఎవరో సూటు బూట్ వేసి వెనకాల నుంచి చూస్తాడు, ఎవరో సూటు బూట్ వేసుకుని జామని వెళ్ళిపోతే అటు పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆ సహజం, ఎందుకంటే దట్ ఈస్ హిస్ డ్యూటీ. అలా వచ్చినప్పుడు ఎస్ అంటే నోరిపితే తెలీదా అమ్మాయి అని ఓ ఎస్ అంటావా? మరీ చెప్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో దాంట్లో ఎందుకు వెళ్తాను నేను? నేను వెళ్ళాల్సిన దాంట్లో నేను వెళ్తాను. నువ్వు చిలిపిగా ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి లోపలికి వెళ్తుందని షీట్ వాళ్ళట్లోకి వెళ్తావా? వెళ్ళవు కదా. ఇది అంతే. ఎలా మేడం ఇంత ఫ్రాంక్గా ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్? ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో వర్కౌట్ అయితే ఇలా మాట్లాడితే మీకు
మా ఇండస్ట్రీ అంటే ఏమనుకుంటున్నారు అసలు? తెలుగు ఇండస్ట్రీ అంటే ఏమైనా అందరూ ఆ నటిస్తూ ఉండాలి, బయట నటిస్తూ ఉండాలి, డైరెక్టర్కి బిస్కెట్ వేసుకోవాలి, అందరినీ పొగుడుతూ ఉండాలి అనుకుంటున్నారా? ఏం లేదు, ఇట్ గోస్ జస్ట్ లైక్ రియల్ లైఫ్ అంతే. ఓకే, శుభ్రంగా అందరూ ఫ్రాంక్గా ఉంటారు, డైరెక్టర్స్ ఫ్రాంక్గా ఉంటారు, చాలామంది ఫ్రాంక్గా ఉంటారు, అందరు అలా బిస్కెట్లు వేసేవాళ్ళు ప్రతి చోట ఉంటారండి. ఇప్పుడు కార్పొరేట్ ఫీల్డ్ అయితే ఉండరా, ఇక్కడ కూడా అంతే ఫ్రాంక్నెస్. ఇట్ మీరు ఫ్రాంక్గా ఉండాలనుకుంటే ఎక్కడన్నా ఉండొచ్చు, కార్పొరేట్ ఫీల్డ్లో ఉండొచ్చు, సినీ ఫీల్డ్లో ఉండొచ్చు. సినీ ఫీల్డ్ ఈజ్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ కార్పొరేట్ ఫీల్డ్, ఎందుకంటే రెండు ఫీల్డ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. ఓకే, అక్కడ ఒక అమ్మో సినీ ఫీల్డ్ అంటే ఇది, ఎలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఏ అలాంటి వాళ్ళు ప్రతి చోట ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ డీల్ విత్ పీపుల్ అంతా. ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీలోనే ఉండారు మీరు, అంటే ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా మీరు వేరే ఫ్రెండ్స్తో వెళ్ళరంట? మీరు ఎంత దూరం వెళ్ళిపోవాలన్నా కానీ ఒక్కళ్ళే సింగిల్గా వెళ్ళిపోయి మీ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు అని విన్నా నేను. అంటే మీకు మీకంటూ ఎవరు తోడు అక్కర్లేదు, ఆల్మోస్ట్ అంతా ఇండియా మొత్తం తిప్పేశారా? ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయండి చూడాల్సినవి, వెళ్తా నెమ్మదిగా. మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఆబ్వియస్లీ ఉంటారు. నాకు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవర్, సపోజ్ మనాలికి వెళ్ళానంటే అక్కడ ఒక డ్రైవర్ ఉన్నాడు మనాలి, డ్రైవర్ మనాలి, డ్రైవర్ షిమ్లా, ఇట్లా రకరకాల డ్రైవర్ తిరుపతి, అలా అందరి నెంబర్లు సేవ్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ జెప్పింగ్ ఆల్సో ఐ రెస్పాండ్. మీరు ఆల్ అబౌట్ అంతే, సొంతగా పెట్టుకుని డ్రైవర్స్ అక్కడ లేకపోతే అలా ట్రావెల్ చేస్తావు కదండి. ఇప్పుడు నేను కార్ బుక్ చేసుకున్నాను చైల్డ్కి వెళ్ళడానికి, కార్ బుక్ చేసుకున్నాను అనుకోండి ఢిల్లీ నుంచి, ఆబ్వియస్లీ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతూ వెళ్తాం, 10 గంటల జర్నీ మాట్లాడమా, లేకపోతే అలా కూర్చున్నావు నేను డ్రైవరు వాడితో మాట్లాడినాను, ఎవడు కూర్చోడుగా, నోరం తిప్పాలిగా, సరే ఫోన్లో మాట్లాడుకుంటే ఎంతసేపు ఫోన్లో ఉంటాం, మాట్లాడతాంగా, తెలుసుకుంటాం ఒకరికొకరు, తెలుసుకుంటాం ఒకరి గురించి ఒకళ్ళు. అలాగే సమ్ పీపుల్ మేక్ అన్ ఇంప్రెషన్, వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ సోషల్ అంటే అదే కదండి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ పరిచయాలు పెరుగుతాయి. అలా స్నిగ్ధ అనే వ్యక్తి ఇలా ఉండటం పక్కన పెడితే చూడటానికి చాలా అందంగా ఉంటారు. ఇంతవరకు ఎన్ని ప్రపోజల్స్? సైట్ ఎంత, సైట్ ఎంత భయానికి? సైటింగ్ కాదు ఇది, ఊరికే పెట్టుకో సైట్. మిమ్మల్ని రెండు కళ్ళతో చూడలేక 4 కళ్ళతో చూస్తున్నాను. రెండు కళ్ళు సరిపడలేదు, అంత లావగలేను, తగ్గాను, ఫ్రేమ్ తగ్గింది. ఇంత అందంగా ఉంటారు కదా, అంటే చూడటానికి చాలా అందంగా ఫెయిర్గా అనండి. బబుల్ ఫేస్, బబుల్డ్ ఫేస్ కాదు బబ్లీ ఫేస్, అదే బబ్లీ ఫేస్. చాలా అందంగా ఉంటారు కదా. ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మీకు? వచ్చా స్కూల్ లైట్ ఫ్రమ్ ద స్కూల్ వస్తూ ఉంటాయి, థౌజండ్స్ లాక్స్. అచ్చే అంతే ఉండవు, అక్కడక్కడ వెరైటీ కోరుకునే ఉంటారు, అలా ప్రపోజ్ చేస్తారు. మీరు ఎంతమందికి ప్రపోజ్ చేశారు? నేనా? నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు యాక్చువల్లీ. ప్రపోజ్ చేస్తుంటే ఇప్పటికి ఎక్కడ ఎందుకుంటా, ఎక్కడుంటారు, ఎక్కడుంటానంటే ఎక్కడో ఉంటా. మీరు ప్రపోజ్ చేయలేదంటారు? నేను చేయలేదు ప్రపోజ్. ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ప్రపోజల్ చేశారు మేడం మీకు? ఇండస్ట్రీ నుంచా? ఇంతసేపు ఆలోచించారంటే ఉండే ఉంటారు. ఇండస్ట్రీ నుంచి ప్రపోజల్ కాదు, యా పీపుల్, సమ్ పీపుల్ లైక్ అంతే. లైక్ అంటే కొంతమంది ఇష్టపడతారు అంతేగాని ప్రపోజల్స్ అట్లా ఏమి ఉండదు. లైక్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కట్అవుట్ చూసి మన దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? దాన్నే ఉంది, ఇలా ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇష్టపడే వాళ్ళు ఉన్నా గట్స్ ఉండాలి కదండి ప్రపోజ్ చేయాలంటే. ఓ పాట మనం కొడతదని భయం ఉంటే ఎవరి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేస్తారు? అసలు ప్రపోజ్ చేయాలని థాట్ రాదు. ఐ విల్ బి ఏ గుడ్ ఫ్రెండ్, అందరం బ్రో బ్రో అని పిలుచుకుంటాం, బాబా అని ఫ్రెండ్లీ పిలుచుకుంటాం, డైలింగ్ డైలింగ్ పిలుచుకుంటాం, అలా అయిపోద్ది. అంటే ఆ ర్యాపో ఒకసారి స్టార్ట్ అయిపోయాక అదొక ఫ్రెండ్లీ ర్యాపో అయిపోద్ది, ప్రపోజ్ చేయాలనిపించదు. ఓకే, ఈ మనిషి మనకు లైఫ్ లాంగ్ ఉంటారు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది అలా మీకు బావా బావా డార్లింగ్ డార్లింగ్ అని పిలుచుకున్న గుడ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇండస్ట్రీలో? చాలా మంది ఉన్నారండి. లైక్ ఇప్పుడున్న హీరోస్ ఉన్నారు, నాని, నాగశౌర్య, నేను వర్క్ చేసిన వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉంటారు చాలా, ఎందుకంటే అలా కలిసిపోతాం అంతే. ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ హ్యావ్ టు యాక్ట్ ఆన్ స్క్రీన్ లైక్ ఫ్రెండ్, మామూలుగానే ఫ్రెండ్స్ అవుతాం అంతే. సీరియస్ క్వశ్చన్ మేడం, వీకెండ్స్ పబ్కి వెళ్ళాలనుకుంటే అబ్బాయిలతో కలిసి వెళ్తారా అమ్మాయిలతో కలిసి వెళ్తారా? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్కి వెళ్ళాలనుకోను, ఆ నాయిసీ ఎన్వైరన్మెంట్ అదంతా నాకు ఇష్టం ఉండదు. సి నేను యాక్చువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ వెరీ బిజీ పర్సన్, నాకు వీకెండ్స్ అంటే నేను ఎక్కడో ఒక ఏదో ఊర్లో ఉంటా,
సపోజ్ లాస్ట్ వీకెండ్ నేను ఏలూరులో ఉన్నాను, అంతకుముందు విజయవాడలో ఉన్నాను, మ్యూజికల్ నైట్స్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా వీకెండ్స్ మెయిన్గా మ్యూజికల్ నైట్స్లో వాటిలో గడిచిపోతూ ఉంటాయి. అక్కడంతా సౌండ్ బాగుంటుంది బికాస్ ఐ సింగ్ అండ్ అఫ్కోర్స్ మానిటర్స్ మాకు ఉంటాయి కాబట్టి ఆ లాఫ్ట్ ఆఫ్ సౌండ్ దీంట్లో ఉంటాం కాబట్టి అలా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలనిపించినా ఐ ప్రిఫర్ గోయింగ్ టు ద కామ్ రెస్టారెంట్, అలా రూఫ్ టాప్ గార్డెన్ రెస్టారెంట్స్ కానీ అట్లాంటి వాటిని ప్రిఫర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళాలని ప్రిఫర్ చేయను. ఏమైనా కావాలంటే అరే ఇంటికి వచ్చేయండి రా, హ్యాపీగా కూర్చుందాం, మా అమ్మ చక్క వండి పెడితే అంతే. లాస్ట్ వీక్ బర్త్డేకి రాజమండ్రికి వెళ్ళా. వెన్ మై ఫ్రెండ్స్ వాంటెడ్ టు మీట్, నేను ఆర్ఫనేజ్కి వెళ్ళి డే టైంలో అంతా అలా నాకు అలా నాయిసీగా ఓ పార్టీ ఓ చూపించుకోవాలి, అన్నీ చూపించుకోవాలి అవుతాయి. సో దానికన్నా హ్యాపీగా ఇంటికి వచ్చారా, మధ్యాహ్నం మంచి వండారు, చక్క తినేళ్ళు, అంతే, కామ్గా ఉండాలి అంతే. మనకు బయట లైఫ్ ఎలాగో ఫుల్ హంగామా సౌండ్లతో నడుస్తూ ఉంటుంది, పర్సనల్ టైం అన్నా కామ్గా ప్రిఫర్ చేయాలి. లేకపోతే ఐ ప్రిఫర్ టైమ్ ఇన్ ప్రాక్టీసింగ్ మ్యూజిక్, అట్లాగా గడిపేస్తూ ఉంటాను. నాకు ఎప్పుడు పబ్జ్ అంటే ఇష్టం ఉండదు, తప్పదు వెళ్ళాలి, ఇంక తప్పదు, నాకు చాలా కావాల్సిన మనిషి అక్కడే పార్టీ ఇస్తున్నారు అనుకుంటే తప్ప మళ్ళీ కలవలేనండి. లేకపోతే ప్రిఫర్ చేస్తే నేను రై నైట్ ఎందుకు రాలేదని ఫ్యూ ఆఫ్ మై కజిన్స్ ఆస్కు, అదే బర్త్డే నువ్వు ఎందుకు రాలేదంటే అరే ఇప్పుడు వచ్చాను కదా అని మర్నాడు ఇంటికి వెళ్తా, అలా ప్రిఫర్ చేస్తాను. అంతేగాని నాకు ఆ నాయిజీ ఇష్టం ఉండదు. అండ్ అమ్మాయిలు తీసుకెళ్ళాలి, అబ్బాయిలు తీసుకెళ్ళాలి అంటే ఫిక్సేషనే ఉండదు. ఎవరితో వెళ్ళాలంటే మేబీ 2-3 ఆఫ్ మై ఫ్రెండ్స్ హు ఆర్ గర్ల్స్ అందరం కలిసి వెళ్దాం అనుకుంటే వాళ్ళతో వెళ్తాం, లేకపోతే ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉండి, లేకపోతే కపుల్స్ మా కజిన్స్ ఉన్నారు, వైఫ్ హస్బెండ్ వాళ్ళతో పాటు కలిసి వెళ్తాం. అంతేగాని అమ్మాయిలతోటే వెళ్ళాలి, అబ్బాయిలతోటే వెళ్ళాలి ఇలాంటి ఫిక్సేషన్ నాకు ఏమి లేదు. ఇద్దరితో వెళ్తారు ఆబ్వియస్లీ, ఎవరు అంటే డిపెండ్స్ ఆన్ ద పార్టీ. మా కజిన్స్ పార్టీస్ ఇలాంటివి అనుకోండి, సరే మా కజిన్స్ వీళ్ళు ఉంటారు, కొంతమంది సింగిల్స్ ఉంటారు, కొంతమంది కపుల్స్ ఉంటారు, వాళ్ళతో కలిసి వెళ్తాం. నువ్వు పెళ్ళికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తావు, అమ్మాయిలతో వెళ్తావు, అబ్బాయిలతో వెళ్తావా? ఇద్దరితో. మరి అదే ఇదే, లేదు అటు సైడ్ ఇంకా మంచిగా కలర్ఫుల్గా ఉంటే అటు సైడ్ వెళ్తా. నన్ను నువ్వు కలర్స్ బట్టి వెళ్తావు, నేనేమో కన్వీనియన్స్ బట్టి వెళ్తా, కంపాటబిలిటీ బట్టి వెళ్తా. సూపర్. ఫస్ట్ వర్క్ చేసిన మూవీ మీద అలా మొదలైంది, నాన్నగారు హీరో. సో ఆ తర్వాత న్యాచురల్ స్టారీ నాన్నగారు ఒక రేంజ్లో ఒక పెద్ద హీరో రేంజ్కి వెళ్ళిపోయారు. మీ ఇద్దరికి రిలేషన్ అప్పటి నుంచి ఇప్పటికి ఆ ఫ్రెండ్షిప్ రిలేషన్ అలానే ఉందా మేడం, లేకపోతే ఏదన్నా కొంచెం గ్యాప్ వచ్చిందా? ఇంకా అంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, కలిసినప్పుడు హ్యాపీగా ఉంటాం, అరే నువ్వు ఏ సినిమా చేస్తున్నారా, నువ్వు ఏ సినిమా చేస్తున్నారా, ఓ ఆ సినిమానా, ఆహా, అట్లాంటివి ఉండవు మాకు డిస్కషన్. అసలు సినిమాల టాపిక్కే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను మన నందిని రెడ్డి సమాంత మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు నాని అక్కడికి వచ్చాడు. అక్కడే అంటే రావడం కాదు, రామనాయుడులోనే ఇంకో చోట తనది ఏదో జరుగుతుంది. అక్కడ చూసి బాబా అని మా చక్కగా మాట్లాడుకోవడం, ఏంట్రా ఎలా చాలా ఏంట్రా చిక్కిపోయేట్లా మాట్లాడుకోవడం తప్ప, అరే నువ్వు ఏ సినిమా చేస్తున్నారా, ఆహా ఆ సినిమాను, ఆ సినిమాలు నేను ఎందుకు లేను, ఈ సినిమాలు నువ్వు ఎందుకు లేవు, నాకు ఆ డైరెక్టర్తో వచ్చేసో చెప్పచ్చు కదా, ఇట్లాంటి ఏమి ఉండవు మాకు. అసలు ప్రొఫెషనల్ సైడే మాట్లాడుకో. అంటే మీరు బావ బావని పిలుచుకుంటా అన్నారు కదా, అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని బావానే పిలుస్తారా? అలాగే పిలుస్తారు. అంటే మీరు కంఫర్టబుల్గా మామూలుగా అలాగే పిలుస్తారు అంతే. అంటే మీరు కంఫర్టబుల్గా నేను ఈ డ్రెస్ వేసుకున్నారు అనుకున్నారు, మాటలు కూడా మొత్తం అబ్బాయిలు అబ్బాయిలు మాట్లాడుకున్నట్టే. అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది, అంతే బావా అంటారు. డార్లింగ్ ఎరే, డార్లింగ్ ఎలా ఉన్నారా, అరే ఒరే అంటే. ఒకవేళ అమ్మాయిని పిలవాలనుకుంటే ఏమని పిలుస్తారు? నేను అలా పిలుస్తారా, ఏం చేస్తున్నావు, అలాగే పిలుస్తాను. ఏ ఏ అంటే చాలా చిరాగ్గా ఉంటుంది, ఏంటే గలీజ్ ఉంటుంది, ఏ అంటే అది కూడా గలీజ్గా ఉంటుంది. సో ఆ ఏ అనేది నాకు చిరాకు. సో బేసిక్గా మా మమ్మీని కూడా ఏంట్రా ఏం చేస్తున్నారా అని అంటాను, కానీ నాకు అలా భేదభావాలు ఉండవు. అంటే మేడం మీరు కంఫర్టబుల్ కాబట్టి నేను ఈ డ్రెస్ వేసుకుంటున్నాను అని అన్నారు కాబట్టి, ఒకవేళ ఏదన్నా సినిమాలో మీకు మంచి సాంప్రదాయబద్ధకమైన ఒక రోల్ వచ్చి చీర కట్టుకొని చెయ్యాలి అంటే చేస్తారా? నేనెందుకు బోల్డ్ మంది ఉన్నాను, చెయ్య మీరే ఆ క్యారెక్టర్కి యాప్ట్ అనుకుంటే ఎలా అనుకుంటారు? అనుకుంటే ఆన్ వాట్ బేసిస్? సరే నేను ఒక సినిమా తీస్తున్నాను, నేను తీసే సినిమాకి నాకు స్నిగ్ధాలే కావాలి, అది కూడా సాంప్రదాయకంగా చీర కట్టుకోవాలి, మీరు మీరు ఓకే చెప్తారు నాకు? అంటే ఆ క్యారెక్టర్ని అసలు ఏ విధంగా నన్ను చూస్ చేసుకున్నావు? అవన్నీ అనవసరం. అనవసరం అంటే అనవసరం తెలియదు అంటే నీ సినిమా వేస్ట్. రెమ్యునరేషన్ ఇస్తున్నాను, అదే అంటే నాకు ఈ సినిమాకి మీరే కావాలి. అలా కుదరదు,
అసలు ఏ బేసిస్ మీద తీసుకున్నావు ఆ క్యారెక్టర్? నేనే యాప్టన్ ఎందుకు అనుకున్నావు? మళ్ళీ సాంప్రదాయమైన రోల్ అన్నప్పుడు అసలు నేను మైండ్లోకి ఎందుకు వచ్చాను? ఏమో మీరు చేస్తారా లేదా ఆ మైండ్లోకి ఎందుకు సరే ఎందుకు వచ్చారు అన్నారు కదా, ఇప్పుడు దాకా డిఫరెంట్ రోల్స్ ఇవన్నీ చేశారు కాబట్టి మిమ్మల్ని ఒక్కసారి ఇలా చీపియాలని ఒక నాకు ఒక ఆలోచన అందుకని. ఫ్లాప్ అయితే వద్దమ్మా అని చెప్తా మీ ప్రొడ్యూసర్ ముందే చెప్తా. తీరా మీ ప్రొడ్యూసర్ తీరా నా సినిమా ఏ సినిమా అయినా అట్లా కాదు, నేను ఒకటి అడుగుతున్నాను అలా చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నప్పుడు నేను ఎందుకు అంట. బోల్డ్ ఎంతమంది ఉన్నారండి, మిమ్మల్ని ఇన్ని రోజులు ఈ క్యారెక్టర్ చూశారు కదా ఒక్కసారిగా అలా చూడాలి అంటే నేను ఎలా చూపించాలనుకుంటున్నా అలాగే చూడాలి అంతే కదా. అదన్నమాట అంతేగాని చేయను అంటారు? ఆబ్వియస్లీ చేయను అంటాను. ఆ తలకాయ నొప్పి అంతా ఎవడు, ఆ విగ్గులన్నీ ఎవడు పెడతాడు, ఆ మేకప్లన్నీ ఎవరు చేయించుకుని కూర్చుంటారు, నా వల్ల కాదు, నా కన్వీనియన్స్ ప్రకారం నేను చేయను అంట. ఇప్పుడు మీరు మాల వేసుకుంటున్నారు కదా ఒక 7-8 ఇయర్స్ నుంచి, దానికి అబ్జెక్షన్ ఎవరు చెప్పలేదా మీకు? అమ్మాయిలకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. నాకు ఎవరు చెప్పలేదు. ఎవరు వద్దని కానీ ఎందుకు చెప్తారు? టెంపుల్స్లోకి అంటే ఇప్పుడు ఒకవేళ అయ్యప్ప మాల వేసుకున్నారనుకోండి అక్కడ టెంపుల్స్లోకి కూడా ఎలా చేయరు కదా. అక్కడ టెంపుల్స్లోకి ఎలా చేయదు సార్, నేను వేసుకున్న శివమాల ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎలా చేయను ఎవరంటారు? అంటే మీకు అమ్మాయిలకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అంటే అమ్మాయిలకి నెలంతా పీరియడ్స్ ఉండవు, ఒక 2-3 డేస్ ఉంటాయి. దాన్ని దాన్ని ప్లాన్ చేసుకుని సరిగ్గా వేసుకుంటే అవుతుంది. ఎందుకు అవ్వదు అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ 5వ తారీఖు వస్తుంది అని మైండ్లో పెట్టుకుని ఇప్పుడు నువ్వు వేసుకోకమ్మా అని ఎవడు అండవు. అది ఆబ్వియస్లీ మేనేజ్ చేస్తామని వాళ్ళకి తెలుసు, ఎందుకంటే అఫ్కోర్స్ వీ రెస్పెక్ట్ అవర్ ట్రెడిషన్, దాన్ని బట్టి అలా ఉంటారు. కానీ వచ్చినప్పుడు వేసుకుని గుళ్ళోకి వెళ్ళిపోవాలి అట్లాంటివి ఉండవు, యూ కెన్ మేనేజ్ ఇట్. అంటే మీకు ఇలా ఉండటం ఇష్టం కాబట్టి టాంబాయ్ లాగే ఎప్పుడన్నా అనిపించిందా మేడం ఎందుకు నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను కదా అబ్బాయిగా మారిపోతే పోయింది కదా ఇంకెందుకు అని? ఎందుకంటే మీకు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ ఉందా? ఏమో రైట్ పర్సన్ దొరికితే చేసుకోవచ్చు. చేసుకుంటారు? రైట్ పర్సన్ దొరికితే చేసుకుంటారు. అలా ప్రపోజల్ లేకపోతే చేంజ్ అయ్యే ఆలోచన ఉందా మీకు ఏమన్నా? అంటే ప్రపోజల్ లేకపోతే చేంజ్ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? అంటే మీకు ఇట్లా ఉంటాం ఇష్టం నాకు ఇష్టం కాదు. కాదు కాదు, ఒకటి అడుగుతా అంటే పెళ్లి చేసుకోకపోతే సెక్స్ మార్పిచ్చేసుకోవాలని ఏమైనా రాసి పెట్టుందా? అంటే మీకు ఈ వే ఆఫ్ స్టైల్ ఇంట్రెస్ట్ కదా. ఈ స్టైల్ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు కొంతమంది జస్ట్ కుర్తాలు వేసుకుని తిరుగుతారు, బ్రహ్మ సమాధిలోకి వెళ్ళారనుకోండి కుర్తాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు, వాళ్ళు పెళ్లి చేసుకోరు. అలాగని బ్రహ్మ సమాధిలో సన్యాసులు అందరూ సెక్స్ చేంజ్ చేసుకుంటున్నారా ఏంటి? లేదు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ది వే ఆఫ్ లైఫ్. యూ వాంట్ బి సింగిల్, యూ క్యాన్ బి సింగిల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ యూ వేర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతేగాని ఓకే పెళ్లి చేసుకోవాలని లేకపోతే పెళ్లి మీద కోరిక లేకపోతే ఇంకా మార్పిచ్చేసుకోవాలా? అవ్వా లేదు. రీసెంట్గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చూశాను జబర్దస్త్లో కూడా, ఒక అతను తనకి చిన్నప్పటి నుంచి కోరికలు ఉంటానా ఇప్పుడు దాకా మార్పించుకోలేదు ఇప్పుడు మార్పించుకుందా అన్నాడు కదా. ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా ఎవరికైనా, అందుకని అడిగాను క్యాజువల్గా ఏమన్నా. అలా ఎందుకంటే తనకి ఇట్స్ హిస్ పర్సనాలిటీ ట్రైట్. ఆ అబ్బాయికి పాపం చిన్నప్పటి నుంచి అట్లాంటిది ఏమైనా ఉందేమో, దట్స్ అప్ టు హిమ్. అలాగని ప్రతి ఒక్కళ్ళు ఇంకా జీన్స్ వేసుకున్న వాళ్ళందరూ బోల్డ్ అంతమంది తిరుగుతుంటారండి జీన్స్లు షర్ట్లు వేసుకున్న అమ్మాయిలు. సో ఆల్ అబౌట్ ద కన్వీనియన్స్ అంతేకాని. అలా చేసుకు తిరిగి వాళ్ళందరూ మార్పించుకుంటూ పోతుంటే ఇంకా అబ్బాయిలు తప్ప ఎవరు ఉండరు అక్కడ. అది సో ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మేడం మీరు ఎక్కువ అబ్బాయిలతో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారా లేకపోతే అమ్మాయిలతో వెళ్ళడానికి, అంటే అవుటింగ్స్ ఎక్కడికైనా? డిపెండ్స్ ఆన్ ది ప్లేస్ అండ్ ఆ టైమ్. ఇప్పుడు ఒక 10 మందిని అనుకుంటాం, అరే నెక్స్ట్ వీకెండ్ వెళ్దాం అని అనుకుంటాం, అందులో ఎంతమంది వస్తారో వాళ్ళతో వెళ్తాం. అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఇద్దరు కావచ్చు అంతే కదా. అంతేగాని అబ్బాయిలతోనే వెళ్ళాలి అమ్మాయిలతోనే వెళ్ళాలి టిక్ చేసుకుని ఎవడు వాళ్ళతో వెళ్ళరు. సో ఆల్ అబౌట్ ద కంపాటబిలిటీ. ఇప్పుడు గోవాలంటే ప్లేస్ ఉందంటే జోవియల్ పీపుల్తో వెళ్ళాలనుకుంటాం, కానీ ఒక బుక్ పట్టిన వాళ్ళ మూలకి వచ్చిన వాళ్ళతో వెళ్ళాలనుకో అంతే. ఇప్పుడు అడ్వెంచరస్ ప్లేస్ ఉందంటే హైట్స్ అంటే భయం ఉండేవాళ్ళతో ఎందుకు వెళ్తాం? అలా డిపెండ్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రావెల్కి డిఫరెంట్ పీపుల్తో వెళ్ళాలనుకుంటాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే లైఫ్లో సిగ్నా గారికి మ్యారేజ్ చేసుకునే ఒక ఇంట్రెస్ట్ అయితే లేదు? అంటే అన్నీ డిసైడ్ చేసుకోవడానికి మన గారు ముందే రాత్రి రాసి పెట్టుంటుంది, ఆ టైం వచ్చినప్పుడు జరుగుద్ది. ఓకే, దాని గురించి ఆలోచించుకుని ముందే ఇలా ఫ్రేమ్ చేసుకుని అట్లాంటివి ఏం చేయక్కర్లేదు.
నేనా సినిమాల్లోకి వస్తానో అనుకున్నాను, అనుకోలేదు కదా, మరి వచ్చాను. అట్లాగే ప్రతిదానికి టైం అంటూ వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. ఇంట్లో అమ్మ చెప్పరా ఇలా ఉండకూడదు, ఎందుకంటే మీరు ఒకే ఒక కూతురు కదా, ఇంట్లో కూడా అబ్బాయిలు లేరు ఇంకా, ఇలా ఉండకూడదు, సో మన కల్చర్ ఇది, సో అమ్మాయి ఇలా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఆడవాళ్ళంటే ఐదో తానికి మారిపోయారు, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా. అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి మీరు. మై మామ్ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఓకే. మై డాడ్ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు వాళ్ళు ఒక హ్యూమన్ బీయింగ్లా చూస్తారే తప్ప అట్లాగా ఫిక్సేషన్స్ ఏమి ఉండవు. అంటే అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి, రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. స్కోప్ ఇస్ అన్లిమిటెడ్. ఇలాగే యాజ్ లాంగ్ యాజ్ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రీడమ్ ఇచ్చారు, అలాగని కాలేజీలో నా ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, అలాగని ట్రెడిషనల్ ఫ్యామిలీలోనే పెరిగి బాగా ఇలాగే అంటే అమ్మాయి అంటే ఇలాగే ఉండాలనుకున్న వాళ్ళు లేచిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఎంత రుద్దితే అంత అబ్బ అవునా ఎందుకు ఇలా ఆపుతున్నారు, అవతల సైడ్ ఏదో ఉందని క్యూరియాసిటీ పెరుగుతుంది. మా వాళ్ళు అట్లాంటి స్కోప్ రానివ్వలేదు. దే గేవ్ మీ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ ఐ నెవర్ క్రాస్డ్ మై లిమిట్స్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పాలి. అంటే ఓకే చీరలు కట్టుకుని పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వాళ్ళే మంచి వాళ్ళు అని ఏం లేదు. దెర్ ఇస్ నో రూల్ లైక్ దట్. ఇట్స్ ఇన్సైడ్, నీ లోపల నీ మనసు అది ఏదైతే ఉందో అది ప్యూర్గా ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు అడిగానంటే ఏదో మీ మీద దురుద్దేశంతో కాదు, అభిమానించా మీ అభిమానులకు తెలియాలి కాబట్టి, దీనికి ఈ కల్చర్ ఇష్టం కాబట్టి ఇలా ఉంటున్నారు. కల్చర్ అనేది లేదు, ఇట్స్ ఆల్ అబౌట్ అలాంటప్పుడు. ఇప్పుడు నేను మాలేసుకున్నప్పుడు ఐ విల్ బి ద మోస్ట్ ట్రెడిషనల్ పర్సన్ పాసిబుల్. నేను పూజలన్నీ అంత మడి అంతా ఉంటుంది నాకు, నేను అదంతా పాటిస్తా. ఇప్పుడు గుడికి వెళ్తున్నానంటే మళ్ళీ ఐ విల్ బి డిఫరెంట్ పర్సన్. అక్కడ ఉన్న ఆచారం ప్రకారం నేను పాటిస్తాను, ఇంట్లో నాకు కావాల్సినట్టు నేను ఉంటాను. పూర్తిగా అబ్బాయిగా మారిపోయాడు అని ఒక వార్త ఉంది బయట, అందుకోసం లేదు. ఎవరు మీ మీద అనుకునే వాళ్ళు, మీ అభిమానులు అసలు అనుకునే వాళ్ళు కదా, నా వాయిస్ అందరికీ తెలిసే తెలుసు, పాడతానని తెలిసే. అబ్బాయిలుగా మారే వాళ్ళకి వాయిస్ ఇలా ఉండదు, దాందే ఉంది, దాందే ఉంది కానీ నీకు తెలీదు, నీకు హాఫ్ నాలెడ్జ్ తో నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఒకళ్ళు మారాలనుకోండి, దేర్ ఇస్ అ లాంగ్ ప్రాసెస్. ఊరికే పుట్టుక్క మనం మారిపోవాలనగానే మారిపోవడానికి ఉండదు. దే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్, అంటే భగవంతుడు ఇలా సృష్టించినప్పుడు సృష్టిని మార్చాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు సైంటిఫిక్గా ఏదో సర్జరీలు ఇవన్నీ వచ్చి ఇదవుతున్నాయి కానీ, బట్ స్టిల్ అలా మారాలంటే ఇప్పుడు వాయిస్ అంతా ఇలా ఉండి అమ్మాయిలాగా ఉండి అబ్బాయిలా మారిపోయారు అంటే అలా కరెక్ట్ కాదు. దాన్ని మారాలంటే దానికి సిరీస్ ఆఫ్ ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్స్, హార్మోనల్ రీప్లేస్మెంట్స్ అవన్నీ చేసి ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఎవరికన్నా అట్లా చేయాలంటే. బట్ దట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. నా వాయిస్ నేను శుభ్రంగా స్టేజ్ మీద నుంచి ఫీమేల్ మెలడీస్ అవన్నీ పాడుతున్నప్పుడు ఐ హ్యావ్ వెరీ స్వీట్ వాయిస్. వెన్ ఐ సింగ్ ఇట్స్ అ వెరీ స్వీట్ వాయిస్. సో దాన్ని మార్చుకోవాలని నేనేం అనుకోవట్లేదు. అలా మారాను అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళు మారాను అనుకుంటే నాకేంటి పోయేది, నా లైఫ్ ఇట్లాగే ఉంటాను అంతే. అంటే మీరు ఇండస్ట్రీ రాకముందు సింగర్ మేడం? యా. అంటే ఏదన్నా సినిమాలో పాడటం జరిగిందా, లేకపోతే మీరు ఒక్కరేలో పాడుతా తీగా ఫస్ట్ మీ స్టేజ్? ఒక్కరే, ఓకే ఓకే. ఈటీవీ ఒక్కరే, శ్రీరామచంద్ర వీళ్ళందరూ కూడా అందులోనే వచ్చారు. సో అంటే బేసిక్గా చూసుకుంటే మీ వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది కదా, నన్ను మాట్లాడేటప్పుడు ఒకటి ఉంటుంది, ఒకటి ఉంటుంది. అందుకోసం అది తెలియటానికి ఒక సాంగ్ పాడండి మంచిది, ఏదన్నా ఒక సాంగ్, ఏదన్నా మీకు ఇష్టమైన పాట. చాలా ఉన్నాయి నాకు ఇష్టమైన పాటలు, ఒకటి పాడండి. అదే చాలా ఉన్నాయి, మీ అంత బోల్డ్గా నేను మాట్లాడలేను, ఒక పాట పాడండి ప్లీజ్. పాడతా మధ్యలో బాగ్మతిలోది. ఓకే. మందార మందార కరిగే తెల్లారేలా, కిరణాలే నన్ను చేరేలా, కళ్ళారా కళ్ళారా చూస్తున్న కళ్ళారా, సరికొత్త స్నేహం దరి చేరా, అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో, అసలది బదులు ఏమో అది తెలియనా, కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో, తెలియని భావం తెలిసే కదా మారేనా,
నీ వెంటనే అడుగేస్తూ నీ నీడై గమనిస్తూ నా నిన్నెల్లో లేని నన్నీలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా అలా ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఆడతనం అనేది నిండు బట్టలతోనే అదే కాదు, ఇలాంటి అదే గొంతుతో కూడా బయట అదే పెట్టి, నిజంగా గొంతుతోనే మీ ఆడతనం ఎంతో గొంతులో బయటపడింది. మనసులో అంతా ఉంటే చాలు. అవును, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లు ఉంటారండి, లేడీ పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, లేడీ ఆర్మీ ఆఫీసర్స్ ఉంటారు, పైలట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఇప్పుడు రోజంతా ప్యాంట్ షర్ట్లు వేసుకుని అది వాళ్ళ వృత్తి ధర్మం కావచ్చు, వాళ్ళ కన్వీనియన్స్ కావచ్చు. స్పోర్ట్స్ మ్యాన్ ఉంటారు, స్పోర్ట్స్ ఉమెన్ ఉంటారు, వాళ్ళేంటి శుభ్రంగా అలా వేసుకున్నారని చెప్పి ఇంకా 24 గంటలు అలాంటి వాళ్ళలో ఆడతనం ఉండదని ఎలా అనుకుంటారు? ఇంత చక్కగా పడుతున్నారు ఇప్పుడు దట్స్ సింగర్ గా మిత్ ట్రై కదా. అంటే, దట్స్ మిత్ అంటే, అంటే వేసుకున్న డ్రెస్ బట్టి ఇలా ఉండేటట్టయితే ఇప్పుడు ఆడవేషం వేస్తే ఇంక అందరూ అబ్బాయిలోనే అబ్బాయి అనేవాడు ఉండడు ఆడవేషం వేస్తే. సినిమాలలో సిగ్నాని చూశాను, నా డైరెక్ట్గా ఉన్న సిగ్నాని చూశాను, కానీ మీ గొంతుతో ఉన్న ఒక ఆడ సిగ్నాని ఇప్పుడే చూశాను నేను. ఆడ స్నిగ్ధ మగ స్నిగ్ధ కాదు, ఇది ఆడ మగ అని కాదు, అది దట్స్ హౌ వి సీ అంటే థింగ్ అంత. ఆడ మగ అని కాదు, అక్కడ ఇక్కడ డిఫరెంట్, బట్ మీ గొంతులోనే కనపడిపోయింది మొత్తం. అదే చెప్తున్నా కదా, ఐ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ వాయిస్, దాంతో హ్యాపీగా పాడుకుంటాం స్టేజ్ షోస్కి అన్నీ వెళ్తుంటాం. నో బడీ డిఫరెన్షియేట్స్ అస్ లైక్ దట్. అరే మీరు ప్యాంట్లు వేసుకున్నారు కాబట్టి మీరు గొంతులో మగ్గు గొంతుకు రావాలి, ఆడ గొంతు ఎందుకు వస్తుందని ఎవడు అండు. సాంగ్ని ఎంజాయ్ చేస్తారు అంతే. షోలకి వెళ్తుంటారు మేడం బయటకి ఎప్పుడు? బాగా ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీస్? అవుట్ ఆఫ్ కంట్రీస్ తక్కువ వెళ్తాయి, ఎందుకంటే ఇక్కడ షూటింగ్ మేనేజ్ చేయాలి, ప్లస్ అట్ ద సేమ్ టైం డేట్స్ క్లాష్ అవుతాయి. ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం దే ఫిక్స్ సమ్ 4 to 5 షోస్ ఎవ్రీ వీకెండ్, దానికోసం మనం ఒక 1 మంత్ పైన అలా ఉండిపోవాల్సి వస్తుంది ఓకే. అనమాట. సో అలాంటి వాటికి ఐ డోంట్ ప్రిఫర్. 1 or 2 షోస్ అలా ఉన్నప్పుడు టప్పని వెళ్ళి పాడేసి వచ్చేస్తుంటాం. సో ఇప్పుడున్న హీరోలందరితో మ్యాక్సిమం మీరు వర్క్ చేశారు? మ్యాక్సిమం కాదు, యా యా ఐ డిడ్ వర్క్. యా ఆల్మోస్ట్, అంటే ఎవరైతే లీడ్లో ఉన్నారో అందరు యాక్టర్స్తో మీరు వర్క్ చేశారు ఆల్మోస్ట్. తమిళ్లో కూడా వర్క్ చేశారు. సో ఇక్కడ ఇండస్ట్రీకి అక్కడ ఇండస్ట్రీకి మీరు చూసిన డిఫరెన్షియేషన్ ఏంటి? ట్రీట్ డిఫరెన్షియేషన్ అన్ని చోట్ల సేమ్ అండి, ఎందుకంటే ఒక సినిమాలో చేస్తున్నారు అంటే చాలా ప్యాషన్తో అన్నీ ఇచ్చేస్తారు. ఇప్పుడు సరే మేమంటారా ఒక 4 or 5 డేస్ షూటింగ్ ఉంటుంది, వెళ్తాం చేసుకొని వచ్చేస్తాం, మహా అయితే 15-20 డేస్ ఉంటుంది ఇఫ్ ఇట్స్ ఫుల్ లెంత్ రోల్ చేసుకొని వచ్చేస్తాం. కానీ హీరోకి అట్లా కాదు కదా, హీరోకి కానీ హీరోయిన్ కానీ అట్లా కాదు. సో మెనీ డేస్ మొత్తం ఇంకా వాళ్ళు దానికే డెడికేట్ చేస్తారు. అక్కడ కూడా ఇంత, అక్కడ కూడా ఇట్స్ సేమ్ డెడికేషన్, ఇస్ సేమ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఉన్న సినిమా కల్చర్కి ఇక్కడ ఉన్న నెగిటివిటీకి అంటే మీలాంటి క్యారెక్టర్స్ కొంచెం యాప్ట్ అవుతాయి, ఇలాంటి అయితే డిఫరెంట్గా ఉంటుందని చూసి మిమ్మల్ని చూస్ చేసుకోవడం జరిగింది ఇక్కడ. అంటే నందిని రెడ్డి గారు ఫస్ట్ సినిమాకి చూసి మిమ్మల్ని ఇదే రోల్ బాగుంటుందని. సో అక్కడ తమిళ ఇండస్ట్రీ కూడా మిమ్మల్ని ఇదే విధంగా ఊహించి ఇలాంటి క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది, ఇలానే ఉండాలి అమ్మాయి అని చెప్పేసి అలా తీసుకుంటున్నారు అక్కడ, లేకపోతే డిఫరెంట్ రోల్ చేస్తున్నారు అక్కడ ఏమన్నా? నేను మొన్న సెమీ నెగిటివ్ రోల్ డాన్ రోల్ చేశాను తమిళ్లో. ఓకే. అదైతే మొత్తం లెదర్ బూట్స్ అవి వేసుకుని అలా డాన్ లాగా. లేడీ డాన్ తమిళ వచ్చా మీకు? బాగొచ్చు. అదేం ఓకే, కానీ నైట్లో అన్ని కళ్ళగానే వస్తానంట, జరిగిపోయినట్టు నిజంగానే జరిగిపోయింది, ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయిపోయాను, జరిగింది కూడా జరగనట్టుగా మీకు కళ్ళు వస్తాయంట. జరిగింది కూడా జరగనట్టుగానా, అర్థం కాదు. ఎగ్జామ్స్లో కూడా ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు కొన్ని సీక్వెన్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి, ఐ సైకాలజీ చదివాను అంతకుముందు. సో ఆ డ్రీమ్స్ అనేవి ప్రతిదానికి ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. సపోజ్ నువ్వు టెన్షన్లో ఉన్నావంటే ఆ టెన్షన్కి రిలేటెడ్ కళ్ళు వస్తాయి, మనిషి అనేవాడికి కళ్ళు వస్తాయి. కొంతమందికి పావులు ఇవన్నిటి మధ్యలో ఉన్నట్టు ఆకాశాన్ని దూకేసినట్టు కళ్ళు వస్తాయి. దట్ డజన్ మీన్ దట్ వాళ్ళు అలా నిజంగా చేస్తున్నారని కాదు కదా, అలాంటి కళ్ళు వస్తాయి. అలాగే నాకు ఎప్పటి నుంచో ఏదో వెళ్తున్నట్టు ట్రైన్ ఎక్కడని ట్రై చేస్తున్నట్టు పడిపోయి ట్రైన్ వెళ్ళిపోయినట్టు అట్లాంటి కళ్ళు వస్తాయి. లేకపోతే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నట్టు అక్కడ ఏమీ రానట్టు. దట్ రిఫ్లెక్ట్స్ దట్ యు ఆర్ టెన్స్డ్ అబౌట్ సంథింగ్ ఆర్ యు ఆర్ వర్రీడ్ అబౌట్ సంథింగ్, అంతే, అంతకన్నా ఏం లేదు.
సో ఇప్పుడున్న ఆర్టిస్టులతో వర్క్ చేశారు కదా, మీకు ఎవరితో కంఫర్టబుల్గా వర్క్ చేసినట్టు అనిపించింది మేడం? ఈ హీరో అయితే వీడు నాకు కంఫర్టబుల్, అంటే మీరు వాడు వీడు అరే ఒరే బావా గీవా అనుకుంటారు కదా, అరే మా వీటితో అయితే నాకు బాగా కంఫర్టబుల్ రా అనిపించింది ఎవరితో మీకు? అందరితో అలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అంటే మనసుకు టచ్ అయ్యే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా. అలా ఏముండదు. ఇట్స్ లైక్ అలా అనుకుంటే ప్రతి డైరెక్టర్ మనసుకు టచ్ అయ్యే వాళ్ళు ఒకళ్ళు ఉంటారంటే ఒకళ్ళతోనే చేయాలని సినిమా అలా లేదు. అందరూ ఐ మీన్ సి హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ కూడా దే జస్ట్ కమ్ విత్ బ్లాంక్ మైండ్ వెన్ దే కమ్ టు యాక్ట్. అందరూ చాలా ఫ్రీగా ఉంటారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ దట్ ర్యాపో విత్ ఎవ్రీ వన్. నాకు అలాగే ఒకళ్ళతోనే చేస్తే కన్వీనియంట్గా ఉంటుంది అనిపించలేదు, అందరితోనూ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నానితో ఎలా ఉంటుంది మేడం మీకు మీ మీ మధ్య నేను రిలేషన్? యాక్టింగ్ నేర్చుకున్నదే నాని ద్వారా. ఓకే. ఎందుకంటే నాకు అప్పటిదాకా యాక్టింగ్ ఏంటో తెలియదు. ఫస్ట్ తన్నే ఎదురకుండా నా ముందు షార్ట్ చేయడం చూసాం. ఓహో బయట అలాగే ఉన్నాడు, ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాడు, అలాగే ఉండాలేమో. యూ షుడ్ నాట్ ట్రై టు డూ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్, అని నేర్చుకున్నది నేను నానితో. తనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. తను చూసే తన్ని నిత్యాన్ని చూసే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. అండ్ చరణ్ గారితో కూడా వర్క్ చేశారు కదా, యా చరణ్తో వర్క్ చేశాను. ఏ మూవీ మేడం అది? గోవిందుడు అందరు వాడు. ఓకే ఓకే. ఎలా ఉంటుంది ఈ సార్తో వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు? ఏ హీస్ అ వెరీ కూల్ పర్సన్. చక్కగా కుక్క పిల్లలు కూడా తెచ్చుకున్నాడు అప్పుడు సెట్లోకి. సో ఈజ్ వెరీ ఐ మీన్ చాలా జోవిల్. ఇన్ఫ్యాక్ట్ మాకు ఎలా ఉండిందంటే జీప్లో వెళ్ళాలి, ఇటుపక్క కాజల్ కూర్చుంది, ఇటుపక్క చెర్రీ కూర్చున్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ గేర్ రాడ్ మీద నేను కూర్చోవాలి. పాపం గేర్ వేసేటప్పుడు కూడా ఎలా రా నీకు కన్వీనియంట్గా ఇది అని, ఏం పర్లేదు చెర్రీ నేను వేస్తాను కావాలంటే గేర్ అని చెప్పి టూ ఫస్ట్ టూ అలా చెప్పాడు తను చాలా కన్వీనియంట్గా. తను హీస్ అ నైస్ పర్సన్. ఇంకా ఈ ఈ హీరోతో నేను వర్క్ చేయలేదు అని మీకు ఎప్పుడైనా బాధ పవన్ కలిగింది? కళ్యాణ్ గారితో వర్క్ చేయాలన్న కోరిక. ఓకే. ఆల్మోస్ట్ అందరితో వర్క్ చేశారు. పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు. ప్రభాస్తో వర్క్ చేశారా? ప్రభాస్తో వర్క్ చేయలేదు, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐ వర్క్ విత్ హిమ్ ఆర్ నో. బట్ డెఫినెట్లీ పీకే అండ్ మహేష్ బాబు అండ్ పీకే ఐ వాంట్ వర్క్ విత్. ఎందుకని పీకే గారు అంటే స్పెషల్గా అంత మీ ఫ్యానా? ఫ్యానా అంటే హీఈస్ అ ట్రెండ్ సెటర్. ఓకే. డిఫరెంట్గా ఉంటారు అండ్ ఆయన హీ క్రియేట్స్ అ డిఫరెంట్ పాత్ అది. అండ్ హీ హ్యాస్ పీపుల్ అంటే రొటీన్గా కాకుండా ఒకటి చెయ్యాలి అనే కసితో చేస్తున్నాడు ఆయన. సో ఐ అప్రిషియేట్ దట్. ఆయన ముందు నుంచి కూడా ట్రెండ్ సెట్ చేసాడు, రైట్ రైట్ ఫ్రమ్ ద ఖుషి ఆర్ వాట్ ఎవర్ మూవీస్ హెడెడ్. ఆయన ట్రెండ్ సెట్టర్ అంతే. మహేష్ బాబు? మహేష్ బాబు ఇస్ అ క్యూట్ బాయ్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మా వాళ్ళు అందరు అంటుంటారు మీ కలర్ ఇదంతా సేమ్. కొంచెం ఏడిపించేది ఎవరు తను వాట్సాప్ నేమ్ యాంకర్ శ్రీ శ్రీ ఉదయ్ బాను దేవ్ మహి మహి అని పిలిచేది కావాలని. నువ్వు మహేష్ బాబు చెల్లెల కింద రోల్ చేసావంటే కరెక్ట్గా సెట్ అయిపోతారు ఇద్దరు పోలికలతో అండు. సో అవన్నీ మైండ్లో ఉండి కొంచెం యా మహేష్ బాబుతో చేయాలి అని అనిపించింది. మీకు ఇష్టం లేదు కదా అమ్మాయి క్యారెక్టర్ చేయటం? మరి మీకు ఇష్టం లేదు కదా అమ్మాయి క్యారెక్టర్ అంటే? నేను ఇలాగే ఉంటాను, టీషర్ట్ వేసుకుని శుభ్రంగా అమ్మాయి క్యారెక్టర్లు చేయలేమా ఏంటి? అమ్మాయి క్యారెక్టర్ చేయడం ఏంటి అసలు? నేను నాలాగే చేస్తా అంతే కదా. చెల్లెల రోల్ అంటే మరి చెల్లెల రోల్ అంటే చెల్లంటే బాగా ఫెమినైన్ గా ఉండాలి, అదొక రేప్ విక్టిమ్ అయి ఉండాలి, లేకపోతే గోండాలు దాన్ని తీసుకెళ్ళిపోవాలి వెళ్ళి కాపాడాలి, అదేం ఉండదు. క్యూట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీ ఏంటి ఒక్కడేనా? ఒక్కడు ఒక్కడు మూవీలో అర్జున్ ఒక్కడు మూవీలో తనకి తన చెల్లెలకి క్యూట్ ర్యాపో ఉంటుంది చిన్నపిల్ల. అవునవును. ఆ క్యూట్ ర్యాపోలో అది నేను చేసినా అలాగే ఉంటుంది. మీకు జుట్లేదు కదా అయితే? నేను ఇలా జుట్టు లేకుండా అలా చేసినా అలాగే ఉంటుంది. ఓకే. ఇట్ బి ద సేమ్ ఇంపాక్ట్. సో ఇంకా ఇండస్ట్రీలో మేడం మీరు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా మీకు? మీకు మీకు తగిలిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువగా ఉంది, సో ఏదన్నా మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఎక్కడం తగిలిందా మీకు? ఎందుకంటే మీరు చాలా చాలా జ్యువెల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బోల్డ్గా మాట్లాడతారు, వ్యక్తిని నమ్మారు అంటే ఆటోమేటిక్. అదే నా దగ్గరికి కాస్టింగ్ కోచ్ లాంటిది వస్తుందంటారు మీరు? నేనే అడుగుతున్నా నా దగ్గర కాస్టింగ్ కోచ్ లాంటిది నా దగ్గరికి వస్తుందా? అది మీకే తెలియదు మేడం. రాదు నాకే కాదు ఎవరికన్నా తెలుసు ఎవరినా. అంటే ఇంత ఓపెన్ గా మాట్లాడితే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా దీన్ని. ఏం అడ్వాంటేజ్ తీసుకుంటారు అంటే ఇప్పుడు మంచితనం మీద మాట్లాడినా కానీ ఇంత ఇంత క్లోజ్నెస్ గా
దాని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు ఉండరు, నేను తెలిసిన వాళ్ళు అంటే నాతో ఓపెన్గా 10 నిమిషాలు మాట్లాడినా బుద్ధున్నాడు ఎవడు అడ్వాంటేజ్ తీసుకోడండి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే. అంతే, అంటే మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటామో అంత టఫ్గా ఉంటామో తెలుసు. అలానే కాదు, నా కాస్టింగ్ కోచ్ ఐ డెంట్ కమ్ అక్రాస్ అండ్ అలాంటిది ఏమో అంటే కాస్టింగ్ కౌచ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లాంటివి ఏం రాలేదు. అది ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అంతా కూడా కాస్టింగ్ కౌచ్ మీద చాలా ప్రాబ్లం అయిపోయి ప్రతి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది కదా. సో అలాంటి మీద అలాంటి వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి అని? సింపుల్ అండి, కాస్టింగ్ కోచ్ అలాంటిది ఏమైనా ఉండి ఈ అమ్మాయి పడుకుంటేనే నా సినిమాలో రోల్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి అప్రోచ్ అవ్వరు. ఓకే. సో నాకు ఎలా తెలుసు, అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్. సో అట్లాంటి వాళ్ళు అసలు నా దరిదాపుల్లోకి రారు. ఓకే. ఈ రోల్ ఈ అమ్మాయికి బాగుంటుంది, ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ఒరే మీకు ఈ రోల్ రాసానరా ఒకసారి ఆఫీస్కి వస్తావు అని చెప్పేస్తారు. లేకపోతే నేను పలానా అమ్మ ఈ రోల్ నీకు అనుకున్నావు, నువ్వైతే బాగా సుట్టుతో ఒకసారి ఆఫీస్కి వచ్చి మాట్లాడతావు అంటావు, మాట్లాడతాను అయిపోతుంది. అంటే అట్లాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దరిదాపుల్లోకి రారు. అట్లాంటి వాళ్ళు నాతో సినిమా చేసే గట్స్ వాళ్ళకు ఉంటావు, యాజ్ సింపుల్ యాజ్. సో కాస్టింగ్ కౌచ్ అనేది నా దరిదాపుల్లోకి రాదు. అంటే కాస్టింగ్ కౌచ్ మీద మీ ఒపీనియన్ ఏంటంటారు మేడం? నాకు తెలియని దాని మీద ఎలా ఒపీనియన్ పడతా, మీరు అన్నారు కదా ఇంతకుముందే ఓపెన్గా అదే చెప్పారు కదా. చెప్తున్నా. అలా అంటే మీరు దాని క్వార్టిస్ట్లు అంతా కూడా మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా. నేను అక్కడ కూర్చొని ఏమే మొన్న దానికి వెళ్ళావు కదా అదేం చేశారు ఇక్కడ సాడీ నేనేం పెట్టాం, అక్కడికి వెళ్ళానా నా స్క్రిప్ట్ వచ్చిందా నేను చేశానా లేకపోతే పడుకున్నాను అంతే అంతేగాని ముచ్చట్లు వాళ్ళు ఏమన్నా మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారవన్లోకి మిగతా వాళ్ళు రారు. వచ్చిన అంటే నేనే మా హీరో క్యారవన్ వెళ్ళాను కూర్చుని ఊరికే సరదాగా జోవియల్ జోకులు వేసుకుంటాం అట్లాంటివి చేసుకుంటాం, కానీ వెళ్ళి మిగతా క్యారెక్టర్ అట్లతో కూర్చుని మొన్న మీరు ఏ ఆఫీస్కి వెళ్ళారమ్మా, ఏ డైరెక్టర్ పడుకోమన్నాడమ్మా, ఏ అసిస్టెంట్ డైరెక్టర్ గోకేడమ్మా, ఇట్లాంటివి నేను ముచ్చట్లు పెట్టను ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళానా నాకు సంబంధం ఉన్నది నా డైరెక్టర్తో అంతే, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలాంటి కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సటిల్గా కావాలా లేకపోతే జోవియల్గా కావాలా లేకపోతే రౌడీలా కావాలా ఇట్లాంటివి అంతే. కో డైరెక్టర్ ఎవరో ఒకరు క్యారవన్లోకి వస్తారు నాకు చెప్పేస్తారు నా సీన్ ఇదేండి మీ సీను లేకపోతే అక్కడికి వెళ్ళాక డైలాగ్ చూసుకుంటారు ఇక్కడ అక్కర్లేదమ్మా అక్కడికి వచ్చి చూసుకుంటాను అని చెప్పడం, లేకపోతే ఇంకా పెద్ద డైలాగ్ ఉన్నప్పుడు నాకు కొంచెం డైలాగ్ పేపర్ ఇచ్చేసి వెళ్ళమ్మా అంతే, అంతకన్నా ఏం ఉండదు. అంతేగాని అందరిని కూర్చోబెట్టి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసి ముచ్చట్లు పెట్టినాను. సో ఇంకా ఎలాంటి రోల్స్ చేయాలని మీకు ఆశ ఉంది మేడం? నాకు నెగిటివ్ రోల్స్ చేయాలని ఆశ ఉంది, దానికి తగ్గట్టుగా నన్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఐ మీన్ ద ప్రాసెస్. సో నెగిటివ్ రోల్స్ లైక్ ఎలా? సోను సూద్ అరుంధతిలో చేశారు. సోనీ సూద్ అరుంధతిలో చేసిన రోల్ నేను ఎలా చేయాలనుకుంటాను భయ్య, అసలు అడగడంలోనే ఇది ఉండాల. నాకంటే అంటే ప్రేమికుల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రేమికుల్లో లేడీ వెళ్ళి లేడీ కానిస్టేబుల్ ఉంటుంది, లేడీ పోలీసు ఎరా ప్రభు అని అంటే ఆర్చర్ అట్లాంటి అంటే పోలీసుల విధంగా కానీ ఒక రౌడీ కింద కానీ ఒక జగపతి బాబు గారు లాంటి వాళ్ళు ఒక పెద్ద డాన్ రోల్ చేస్తున్నప్పుడు రౌడీ రోల్ చేస్తున్నప్పుడు వాళ్ళ రైట్ హ్యాండ్ కింద కానీ అట్లాంటి రౌడీ రోల్ నాకు ఇష్టం. సో సిగ్నా కానీ రానున్న రోజుల్లో ఒక మంచి నెగిటివ్ రోల్స్లో చూడబోతున్నాం అనమాట. చూడాలని కోరుకుంటున్నాను అంత. సో ఫస్ట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నందిని రెడ్డి గారు, ఆమె మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే ఆమె కూడా లైక్ మీలాగే ఉంటారనమాట. సో ఈ క్వశ్చన్ ఒకసారి ఆమె అడిగి చూడు కూర్చోబెట్టే జింతా 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 అవుతా తను యా ఫస్ట్ బోల్డ్ వుమన్, షీ ఇస్ ఎ వెరీ బోల్డ్ పర్సన్. తనే కదా ఇండస్ట్రీకి మేము నాకన్నా ఎక్కువ గట్సీ పర్సన్, నాకన్నా ఎక్కువ గట్సీ పర్సన్, పర్ఫెక్షనిస్ట్ అసలు డైరెక్షన్లో కానీ అసలు అలాంటి తడతాయి అని కూడా నాకు అసలు రావన్నమాట. తను చేస్తున్నప్పుడు నేను మామూలుగా లోపలికి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చుంటాను, నా షార్ట్ అయిపోయినా సమాంత వీళ్ళందరితో తను చేస్తున్నా అక్కడే ఉండిపోతాను. అసలు తన కెమెరా యాంగిల్ కానీ అసలు అంత నాలెడ్జ్ కష్టపడి గెయిన్ చేసుకుంటాను కృష్ణవంశీ సార్ దగ్గర వర్క్ చేసి. నా డ్రీమ్ కృష్ణవంశీ గారి దగ్గర ఆ గోవిందుడు అందరి వాళ్ళు చిన్న చేశాను కానీ పర్ఫెక్ట్ రోల్ కృష్ణవంశీ గారితో పూరి గారితో చేయాలనేది నా డ్రీమ్. మీరు ఎక్కువ సందీప్ కిషన్తో అండ్ నానితో వర్క్ చేశారనుకుంటారు పిక్చర్స్?
సందీప్తో వన్ మూవీ చేశాను, నానితో వన్ మూవీ చేశాను. ఒక వన్ వన్ మూవీ వన్ వన్ మూవీ ఓకే. నాగేశ్వర్ అయితే ఎలా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్ మేడం ఇంకా? నా శౌర్య గారితో ఇది సెకండ్ మూవీ, సారీ థర్డ్ మూవీ. ఓకే ఫుల్ బిందాస్, అసలు ఎంజాయ్ చేస్తాం, బాగా చూపి నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. హీజ్ అ స్వీట్ హార్ట్, స్వీట్ హార్ట్ అని అబ్బాయిని కూడా అనొచ్చు, అమ్మాయిలని అనరు అలా. స్వీట్ హార్ట్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిని అంటారు, ఇద్దరిని అంటారు, ఇద్దరికి ఒకటే వాడు. వాడు స్వీట్ హార్ట్ గాడు, చాలా మంచోడు. సో ఇంకా సిద్ధ గారికి లైఫ్లో నేను ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయలేదు, ఇది నాకు కొంచెం లోటుగా ఉందని ఏముందా? అలాంటిది ఏం లేదు. సి ఎవ్రీడే ఈజ్ అ న్యూ డే ఓకే. అండ్ నా ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ 1 మంత్ దాకా కూడా యా వీ హ్యావ్ ద ప్లాన్స్, ఏ టైంకి ఇచ్చాను ఆ నెక్స్ట్ మంత్ కూడా కొన్ని డేట్స్ ఇవ్వడం తీసుకోవడం అట్లాంటివి జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏ రోజుకి ఆ రోజు ఫుల్గా హ్యాపీగా బతకాలని ఆలోచిస్తాను అంతే. దాంట్లో లోటు అనేది ఏమి ఉండదు. ఎప్పుడో జరిగిపోయిన ఇన్సిడెంట్ గుర్తు అయ్యో ఐ రిగ్రెట్ ఇది అది అనుకునే లాంటి సన్నివేశాలు నాకేం లేవు. ఒకవేళ ఏమన్నా అన్నోన్ ఐ మీన్ తెలుసుకోకుండా తప్పు చేసుకుంటే వి రిగ్రెట్ ఇట్ దెన్ అండ్ దేర్ అండ్ వి లీవ్ ఇట్ అంతే. సో అంటే అట్లా చేయలేకపోవడం, ఇదే చేయాలి అదే చేయాలి అనుకోవడం ఏమి ఉండదు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, దాని ప్రకారం అవుతూ ఉంటుంది. అంటే జోవెల్గా అడుగుతున్నాను, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఇప్పుడు మీరు బేసిక్గా అమ్మాయి కదా, సో ఎక్కువ హీరోయిన్స్తో మీరు కూర్చొని మాట్లాడేటప్పుడు మిమ్మల్ని డిస్కషన్లో కూర్చొని మీరు డిస్కషన్లో కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడటానికి ఏమన్నా కొంచెం సంకోచిస్తుంటారా, దీని ఉంది అది ఇది అని ఏమన్నా? అంటే మీకు ఎక్కువ టాంబాయ్ అంటే అబ్బాయిగా మాట్లాడటం ఎక్కువ ఇష్టం కదా, లైక్ కదా, వాళ్ళు మాట్లాడుకునే వాటికి మీకు మ్యాచ్ అవుతుంటుందా మేడం? క్వశ్చన్ అర్థం కాదు. అర్థమైంది మీకు? నీకు అర్థమైందా? మీకు ఒకసారి అర్థమైంది? మళ్ళీ చెప్పు. అమ్మాయిలు హీరోయిన్స్ అనమాట, హీరోయిన్స్ కూర్చొని గ్రూప్ అప్ మాట్లాడుకునేటప్పుడు అంటే లైక్ ఏదో ఫ్రెండ్లీగా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నలుగురు హీరోయిన్స్ గ్రూప్ ఎందుకు కూర్చొని మాట్లాడుకుంటారు? ఏదన్నా ఫ్రెండ్లీగా ఎక్కడన్నా లైక్ ఆర్టిస్ట్లే అనుకోండి, సో మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమన్నా సంకోచిస్తారా? దీనికి ఎక్కువ అబ్బాయితో మాట్లాడటం ఇష్టం కదా, మనం ఈ మాట్లాడుకుంటుంటే ఏదన్నా ఇదిగా ఉంటుంది హో అని ఏమన్నా ఫీల్ అవుతుంటారు వాళ్ళు? ఎవరు ఫీల్ దే ఫీల్ వెరీ కంఫర్టబుల్. కొన్ని అబ్బాయిలతో ఎక్కువ కూర్చుంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునే మాటలకి అమ్మాయిలకి వాళ్ళు రిలేటెడ్గా మాట్లాడతారు కదా, మీకేమన్నా అనిపిస్తుందా అప్పుడు? అప్పుడప్పుడు చెప్తుంటా లైక్ కమెడియన్స్ అందరు కూర్చున్నారు అనుకోండి, మన జబర్దస్త్ బ్యాచ్లర్ వీళ్ళందరూ కూర్చున్నారు అనుకోండి, టప్ప టప్ప వేస్తున్నా, రే నేను ఉన్నాను రా ఇక్కడ, నేను ఉన్నాను రా ఇక్కడ అంటే తమ్ముడు చోకే నువ్వే కదా అంటారు. అంతకన్నా ఏముండదు. కమెడియన్స్ ఉన్నప్పుడు యా కొంచెం జోకులు అదే ఒక రేంజ్లో వెళ్తుంటాయి, నేనేం మైండ్ చేయను, అందులో ఉన్న గుడ్ ఎసెన్స్ తీసుకుని నవ్వుకుంటాం అంతే. జోకులు అన్నప్పుడు అందరికీ కదా నవ్వుకుంటాం. ఇప్పుడు ఆది వీళ్ళందరూ అమ్మాయిల మీద జోకులు వేస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా అమ్మాయిల జోకులు పడుతూ ఉంటాయి. అలాగని అమ్మాయిలు అఫెండ్ అయిపోవట్లేదు కదా, చూసి నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, ఎందుకంటే జోకుని జోకులా తీసుకుంటున్నారు. ఆ సిట్యుయేషన్ని అలా తీసుకుని నవ్వుకోవడం అంతే. నాకు అలా ఏమి అనిపించదు, ఆడ్గా ఏమి అనిపించదు, నాకు ఎవరితోనూ ఆడ్గా అనిపిస్తుంది. ఇప్పుడు హీరోయిన్స్ అంటారా, సపోజ్ దేర్ వాజ్ టైం వేరే బయట వెళ్ళినప్పుడు క్యారవన్ షేర్ చేసుకున్నాం, అలాంటి టైంలో కూడా నా నిత్తు షేర్ చేసుకుంది అండ్ దేర్ ఆర్ అదర్ పీపుల్ హూ షేర్డ్ దేర్ క్యారవన్. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఆక్వర్డ్ ఆర్ సంథింగ్, శుభ్రంగా కాన్వర్సేషన్స్ ఉంటాయి ఎందుకున్నా. అంటే వాళ్ళు ఓన్లీ మేకప్ల గురించే మాట్లాడుకోరు కదా తిరునాల్ గన్లు, మిగతా వాటి గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళు కూడా చదువుకుని వచ్చారు, దేర్ విల్ బి సో మెనీ థింగ్స్ విచ్ దే డిస్కస్ అండ్ కామన్ పాయింట్స్ చాలా ఉంటాయి. అంటే మీరు తీసుకునే అమ్మాయి అబ్బాయి అనేది చాలా రాంగ్. ఫెమినిటీ అండ్ మాస్కులినిటీ ఈజ్ వాట్ ఇట్స్ కాల్డ్. ఫెమినిటీ అనేది ప్రతి అబ్బాయిలో కూడా దేర్ ఈజ్ ఫెమినైన్ యాంగిల్ అండ్ మాస్కులైన్ యాంగిల్. కోపం మాస్కులైన్ యాంగిల్, అమ్మాయికి ఉంటుంది అబ్బాయికి ఉంటుంది. ఎమోషన్ స్పందన లేకపోతే ఇట్లాంటివన్నీ అంటే ఏదో ఏమన్నా ఏమన్నా అయ్యో పాపం అనిపించుకోవడం, దట్స్ ఎ ఫెమినైన్ క్వాలిటీ, ప్రతి అబ్బాయికి ఉంటుంది ఆ క్వాలిటీ. దాన్ని మాస్కులినిటీ ఫెమినిటీని అమ్మాయి అబ్బాయి అని డిఫైన్ చేయలేము. దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్, అలా ప్రతి మనిషిలోనూ అలా ఉంటారు. సో ఇప్పుడు సమంత గారితో వర్క్ చేస్తున్నారు కదా మేడం, ఎలా ఉంటుంది సమంత గారితో వర్క్? ఆసమ్, అసలు తప్పని వెంటనే క్యాచ్ చేసి భలే చేసేస్తా అసలు. తను షీఈ్ అ వండర్ఫుల్ మార్వలస్ యాక్టర్, సో తను అట్లాంటి టాంట్రమ్స్ ఏముండవు, నేను చాలా పెద్ద యాక్టర్ అలాంటివి ఏముండవు.
చాలా ఫ్రీగా మాట్లాడుతుంది, అందరితో ఫ్రీగా చేస్తుంది. వెరీ నైస్ పర్సన్. సో ఫైనల్గా ఇండస్ట్రీకి వచ్చి మీరు ప్లస్ పాయింట్ అనుకుంటున్నారా, మైనస్ పాయింట్ అనుకుంటున్నారా? ఇంకా నాకు ప్లస్ పాయింట్, ఐఎమ్ జాబ్ ఎంజాయింగ్. మానేసి ఐఎమ్ ఎంజాయింగ్ బోత్, యా ఫినాన్షియల్గా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఎంజాయింగ్ బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ. సో ఏది ఫైనల్గా ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిస్టులకు కానీ, కొత్తగా వచ్చే అప్కమర్స్ సింగర్స్కి కానీ, లైక్ ఆర్టిస్టులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు మెసేజ్? జస్ట్ వాళ్ళు ఎలాగో వస్తున్నా అనుకున్న ఫిక్స్ అయిపోయారంటే వాళ్ళకి దానికి తగ్గట్టుగా కృషి అంతా చేసే ఉంటారు. దానికి సరిపడ హార్డ్ వర్క్, ఎక్విపింగ్ దెమ్ సెల్స్ అవన్నీ చేసుకునే ఉంటారు. సో కమ్ విత్ అ పాజిటివ్ మైండ్. చిన్న చిన్న సెట్ బ్యాక్స్ ఉన్నా సరే దాన్ని మైండ్లో పెట్టుకోకుండా శుభ్రంగా ప్యాషన్తో వర్క్ చేస్తే అవుతుంది. మేబీ సమ్ టైమ్స్ లక్ ఫ్యాక్టర్ అనేది కూడా ఉండొచ్చు. సో ఫైనల్గా మేడం, ఈసారి ఇంటర్వ్యూ వచ్చేసరికి స్నిగ్ధా గారిని వాళ్ళ భర్తతో ఇద్దరు పిల్లలతో చేయాలని నా కోరిక, అది ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో మీరు చెప్తారా? నువ్వు నెక్స్ట్ ఇయర్ ఏదో నాకు హిట్ ఫిల్మ్ పడింది అని నెక్స్ట్ ఇయర్ పిలిచావనుకో, నేను ఎక్కడి నుంచి పట్టరాలేను. అలాగా జ్ఞానం నేను కోడింగ్ కాదు, మాటమాడి గుడ్లు పెట్టడానికి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మంచి హిట్, ఈ సినిమా మంచి హిట్ అయిపోయి మళ్ళీ నా షోకి, మరి నెక్స్ట్ ఇయర్ నేను ఎక్కడి నుంచి ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ నోడు పట్టాలరే. నువ్వు ఇప్పుడు నా సినిమాలో నా భర్త బుడ్డోళ్ళు మీ ఇద్దరండి, మీ ఇద్దరు పిల్లల యాక్టర్ని పట్టాలని. నేను ఏది జరగాల్సిన టైంలో జరుగుద్ది అంతే. సరే అలా గోల్స్ అట్లా పెట్టుకుంటే దానికోసమే కృషి చేయాలి అవసరం. నేను అట్లాంటి పిచ్చి గోల్స్ పెట్టుకో అట్లా. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్. షో పిలవగానే షోకి వచ్చారు, చాలా షేర్ చేసుకున్నారు ఓపెన్గా, చాలా ఓపెన్గా. సో నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ప్లెజర్.